రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ లేఖ రాయడం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టుల విషయంలో నోరు ఎత్తడం లేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తాజా పరిణామాలు పరిశీలిస్తే తెలంగాణలో టీడీపీ పార్టీ తెలంగాణ టీడీపీగా మారిపోయిందన్నారు. గవర్నమెంట్ చెప్తున్న మాటలే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ శాసనసభ్యుల నుంచి నోటి మీద మాట వస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి పోయి తెలంగాణ దేశం పార్టీగా మారిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ముందు మాట్లాడుతున్న మీరు గత 5 సంవత్సరాలలో తెలంగాణ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే పాల్మూరు రంగారెడ్డి ఎప్పుడు మొదలుపెట్టారు? 2015. దిండి ఎప్పుడు పెట్టారు? 2015. తుమ్మిళ్ళు ఎప్పుడు మొదలుపెట్టారు? 2017. ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కట్టారు అంటే మన ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న తర్వాత, ఆ ఓటుకు నోటుకి భయపడి ఆ తెలంగాణ ప్రాంతాన్ని వదిలేసి హుటాహుటిన హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభించి వాళ్ళతో రాజీ పడి ఇవన్నీ ప్రాజెక్ట్స్ మీకు అంకురార్పణ అయిన మాట వాస్తవం కాదు.